ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కొడుకు కొండారెడ్డిపై కేసు నమోదైంది. వ్యాపారి శివగణేష్ ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ప్రొద్దుటూరులో వివాదంలో ఉన్న భూమి సెటిల్మెంట్ లో తగాదా నెలకొంది. ఆ స్థలం విషయంలో తనను కిడ్నాప్ చేసి బెదిరించారని కొండారెడ్డితో పాటు మరో 10 మందిపై ఫిర్యాదు చేశారు బాధితుడు శివగణేష్. గత నెల 26న శ్రీనగర్ కాలనీలో తన ఆఫీస్కు వచ్చి బెదిరించారని బంజారాహిల్స్ పోలీసులకు శివగణేష్ ఫిర్యాదు చేశాడు. 2.5 ఎకరాల స్థలాన్ని బలవంతంగా రాయించుకున్నారని ఆరోపించారు. దీనిపై 4 టీంలతో దర్యాప్తు చేస్తున్నామన్నారు బంజారాహిల్స్ ఏసీపీ.